मुनुगोडु नियोजकवर्गानिकि जरिगिन उप एन्निकल्लो तेलंगाणा राष्ट्र समिति 10309 ओट्ल तेडातो घन विजय साधिंचिंदि। भारतीय जनता पार्टी गट्टि पोटी इच्चिनप्पटिकि विजयानिकि चाला दूरंलो निलिचिंदि। कांग्रेस पार्टीनी मूडो स्थानानिकि परिमितं चेयडं द्वारा रानुन्न रोजुल्लो तेलंगाणा राजकीयालु एला उंडबोतुन्नायने विषयंलो स्पष्टत वच्चिंदि। प्रधान पोरु टीआरएस बीजेपी मध्य जरगबोतुंदनि स्पष्टमैंदि। कांग्रेस पार्टी की क्षेत्र स्थाई बलमुंदनी अनुकुंटुन्नप्पटिकी ई एन्निकल्लो अदि तेलिपोयिंदि। अयिते कोमटिरेड्डि राजगोपाल रेड्डी बलमैन अभ्यर्थि कावडंतो मुनुगोडु नियोजकवर्गं वरके परिमितमैंदा इतर नियोजकवर्गाल्लो कांग्रेस कुदुरुकुंटुंदा अने संदेहालु व्यक्तमवुतुन्नप्पटिकी प्रति नियोजकवर्गंलोनू बीजेपी की कोमटिरेड्डि लांटि अभ्यर्थुलु दोरकरु काबट्टि तम नुंचि मिगता रेंडु पार्टीलकु बलमैन पोटी उंटुंदनि कांग्रेस नेतलु वेल्लडिस्तुन्नारु। उप ఎన్నికల్లో టిఆర్ఎస్ కు 97006 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి 23906 బీజేపీకి 86697 ఓట్లు వచ్చాయి। కాంగ్రెస్ బీజేపీకి వచ్చిన ఓట్లన్నీ కలిపితే 110603 ఓట్లు వచ్చాయి। బీఎస్పీకి 4146 ఓట్లు పోలయ్యాయి। టిఆర్ఎస్ మెజారిటీ 10309 గా ఉంది। ఇతర పార్టీలకు పోలైనవి స్వతంత్ర అభ్యర్థులకు వచ్చినవన్నీ కలుపుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా పెరిగిందని భావించవచ్చు। రానున్న రోజుల్లో తెలంగాణకు జరిగే సార్వత్రిక ఎన్నికలు ఏ రీతిన ఉండబోతున్నాయో మునుగోడులో వచ్చిన ఫలితం నమోదైన ఓట్లు ఆవిష్కరించాయి। ఒకవేళ టిఆర్ఎస్ 25000 మెజారిటీతో గెలుపొందితే ప్రభుత్వ సానుకూల ఓటుగా పరిగణించవచ్చు। కానీ మెజారిటీ 10000కు మాత్రమే పరిమితమైంది। టిఆర్ఎస్ అంచనాలకు 15000 తగ్గింది। అంటే రానున్న రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ కాంగ్రెస్ పంచుకోబోతున్నాయి। ఇది టిఆర్ఎస్ కు కలిసి వచ్చే పరిణామం అవుతుంది। వాస్తవానికి ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం అనేది జరగదు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటును పంచుకోబోతున్నాయి। ఇప్పటివరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎలా అధిగమించాలా అని టిఆర్ఎస్ అధిష్టానం మల్లగుల్లలు పడుతున్న సమయంలో వారికి మునుగోడు ఒక దారి చూపించినట్లయింది।